హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు టీచర్స్ డే ఈ టీచర్స్ డే సందర్భంగా అనేక మంది పార్టీల నాయకులు అలాగే ప్రతిపక్ష మరియు అధికార పక్షానికి సంబంధించిన అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా టీచర్ల గొప్పతనం గురించి ఈరోజు ఎంతగానో పొగుడుతూ మాట్లాడటం జరిగింది అలాగే విద్య యొక్క ప్రాధాన్యాన్ని పాఠశాలల యొక్క ప్రాముఖ్యతను వీటన్నిటిని గురించి మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఈ సందర్భంగా టీచర్ పోస్టుల కోసం మరి ఎంతగానో తాపత్రయపడుతూ దానికోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అనేక అంశాలు అనేక మంది వక్తలు ఈరోజు మాట్లాడటం జరిగింది ఇక్కడ చూస్తే టీచర్ పోస్టుల భర్తీని అప్పు కోసం తాకట్టు పెట్టిన పెట్టినా చూద్దా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మరి ప్రతిపక్ష నాయకులు ఈరోజు అడగడం జరిగింది మీరు దానికి సంబంధించిన న్యూస్ మనం ఇక్కడ చూడవచ్చు విద్యాశాఖలో మరి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీని అప్పు కోసం తాకట్టు పెట్టిన నోరెత్తకూడదా అని చంద్రబాబు నాయుడు నిలదీయడం జరిగింది విద్యాశాఖలో సంస్కరణల పేరు తెచ్చిన సంక్షోభానికి రాష్ట్రం ప్రభుత్వం తెరదించాలని డిమాండ్ చేశారు విద్యను అందించే గురువుల పట్ల గౌరవంగా మరొకసారి గౌరవంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మరి గురువును దైవంగా భావించే సమాజం మనదని తేదేప చంద్రబా నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు పిల్లలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులందరికీ ఆయన టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవ స్థానంలో ఉండే ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు ప్రభుత్వ కక్ష సాధింపులకు గురవ్వడం దురదృష్టకరం అన్నారు ఉపాధ్యాయులపై బోధనేతర పనులతో ఒత్తిడి తెచ్చి విద్యా ప్రమాణాలను నాశనం చేస్తున్నా మాట్లాడకూడదంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇక్కడ చూస్తే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయు పోస్టుల బత్తిని అప్పు కోసం తాకట్టు పెట్టినా నోరెత్తకూడదా అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది సిపిఎస్ రద్దు కోసం అడగకూడదా అంటూ కూడా ఆయన ఒక ప్రశ్నలు ఆయన సంధించడం జరిగింది ఏదేమైనా కానీ విద్యాశాఖలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల బత్తిని త్వరగా మరి చేసినట్లయితే మరి అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా విద్యా అనేవి పెరగడానికి అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్